ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తూ వస్తుంది. శ్రీవారి దర్శనార్థం ఇప్పటికిప్పుడు క్యూలైన్లో చేరుకున్న భక్తులకు దాదాపుగా 18 గంటల సమయం పట్టే అవకాశం అయితే తిరుమలలో ప్రస్తుతం కనిపిస్తూ వస్తుంది. ఇక శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక మంగళవారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,003 మంది కాగా, ఇక శ్రీవారి ఈ హుండీలో కానుక రూపంలో భక్తులు సమర్పించిన నగదు దాదాపుగా 3,06,00,000గా కూడా టిటిడి పత్రికా ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా టైం స్లాటెడ్ లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటలలోపు శ్రీవారి దర్శనం భాగ్యం అయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు టిటిడి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎవరైతే ప్రణాళికబద్ధంగా వస్తారో వారందరికీ కూడా స్వామివారి దర్శనం శీఘ్రం అయ్యే విధంగా కూడా టిటిడి చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే 21వ తేదీ శ్రీవారి ఆర్జిత శివ వర్చువల్ టికెట్లను కూడా టిటిడి విడుదల చేయని ఉంది. ఈ టికెట్లను టిటిడి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుచుంది. తిరుపతి బాలాజీ .ap.gov.inలో వెబ్సైట్లో వెళ్తే మనకు ఖచ్చితంగా ఈ టికెట్లను పొందే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే నేరుగా స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనలేకపోతున్నారో భక్తులు వారందరూ ఈ వర్చువల్ సేవా విధానం ద్వారా మనము ఆ టికెట్లను బుక్ చేసుకొని స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం అయితే టిటిడి కల్పిస్తూ వస్తుంది. ఇక దీంతోపాటు ఈ టికెట్తోనే దర్శనానికి కూడా అనుమతించే వెసులుబాటు అయితే టిటిడి కల్పిస్తూ వస్తుంది. ఇది ఒక్కొక్క టికెట్ ఒక మనిషికి 500 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తున్నట్టు కూడా టిటిడి ఇదివరకే ప్రకటించడం జరిగింది. అయితే తిరుమలకు వచ్చే భక్తులు ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా తిరుమల చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా 3 నుంచి 4 గంటలలోపు శ్రీవారి దర్శన భాగ్యం అయ్యే విధంగా కూడా టిటిడి చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి మనకి తిరుమలలో కనిపిస్తుంది. అయితే గత వారం రోజులుగా కొనసాగిన భక్తుల రద్దీ మాత్రం నేటి నుంచి పూర్తిగా తగ్గుముఖం పట్టిందనే మనం చెప్పుకోవచ్చు. ఇది తిరుమలలోని తాజా పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ.